Welcome to Global Online Classes YouTube channel. Please subscribe, like, share and comment. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ప్రోత్సహించడం వల్ల మేము అనేక వీడియోలు, మీకు అవసరమైన వీడియోలు, అనేక సబ్జెక్ట్స్ గురించి మీకు అందించడానికి కూడా వీలు ఉంటుంది. మా దగ్గర మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మ్యాటర్ తయారు చేసేవాళ్ళు. మరి అంతేకాకుండా ఈ లెసన్సే కాకుండా లెసన్స్ వెనుక ఒకవేళ ఎంపీఎన్టీ ఫీమేల్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో వాళ్ళకు, తర్వాత ఎమ్మెల్టీ వాళ్ళకు ఒకేషనల్ వాళ్ళకు కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మేము ముందు అందజేస్తున్నాం. అదేవిధంగా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మేము మీకు అందజేయడానికి వీలుంటుంది. ఈ క్లాస్లో మనము గర్భాశయానికి, తర్వాత అండనాళాలకు, ఆ తర్వాత గర్భాశయానికి, అండనాళాలకు, అండాశయాలకు రక్త సరఫరా ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, మరి దానికి సంబంధించిన రక్తనాళాలు ఏంటివి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంటే ఒక మానవుడు జీవించాలంటే పోషకాహారం అవసరం, మరి ఆ పోషకాహారం అవసరం, అదేవిధంగా ఆక్సిజన్ సప్లై కూడా అవసరం. అదేవిధంగా గర్భాశయంలోని కణాలు, కణజాలాలు జీవించాలంటే కూడా రక్త సరఫరా చాలా అవసరం. ఆ రక్త సరఫరా మరి ఏ రక్తనాళాల నుంచి, సిరలు, ధమనులు, ఈ రక్తనాళాల నుంచి సరఫరా అవుతుందో మనము ఈరోజు తెలుసుకుందాం. అయితే గర్భాశయము రక్తనాళ అంతర్గత ఇలియాక్ యొక్క భాగం. గర్భాశయము రక్తనాళము అంతర్గత ఇలియాక్ అనేది మనం ఏదైతే కూపకం ఉంటుందో, స్త్రీ కూపకం కానీ, దాన్ని శ్రోణి వలన అంటాము, దాన్ని మనం ఇంగ్లీష్లో పెల్విస్ అంటాము. అంటే ఆ యొక్క పెల్విస్కు ఏదైతే, అంటే ఆ భాగం వరకు వచ్చిన రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది సంబంధించింది. రక్తనాళము గర్భాశయ కండభాగము, అంటే గర్భకోశ గ్రీవము యొక్క సహాయక కణజాలము, ఏదైతే ట్రాన్స్వర్స్ సర్వైకల్ లిగమెంట్. లిగమెంట్ల గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్నామంటే గర్భాశయాన్ని అదే ఏదైతే స్థలంలో ఉంచాలనో అదే స్థలంలో ఉపయోగించే వాటిని మనము లిగామెంట్స్ అంటాం. అయితే ఇక్కడ ట్రాన్స్వర్స్ సర్వైకల్ లిగామెంట్గా ఏర్పడి ఉంటుంది, అందులో ఇమిడ్చబడి ఉంటుంది ఈ యొక్క రక్తనాళము. ఈ యొక్క సర్వైకల్ లిగామెంట్, ట్రాన్స్వర్స్ సర్వైకల్ లిగామెంట్లో ఇమిడ్చబడి అందులో ఉంటుంది. మరియు గర్భాశయం యొక్క ఇస్థమస్ ప్రదేశంలో అంటి ఉంటుంది, ఇస్థమస్ ప్రదేశంలో అది అంటి ఉంది. తర్వాత రక్తనాళము చీలికగా ఏర్పడి యోని, అంటే వజైన యొక్క పైభాగమునకు రక్త సరఫరా చేయదు. అదేవిధంగా పెద్ద రక్తనాళం నుండి చీలిక ఏర్పడి బ్లిడ్ లిగామెంట్, అంటే బ్రాడ్ లిగామెంట్ ఏదైతే ఉందో ఆ బ్రాడ్ లిగామెంట్ గుండా ప్రయాణించి గర్భాశయము బాడీ ప్రదేశమునకు రక్త సరఫరా చేస్తుంది. అండాశయమునకు కూడా రక్త సరఫరా చేయుటకు దీని గుండా వెళ్ళే రక్తనాళము సరఫరా చేయదు. దేని గుండా వెళ్తుంది అంటే బ్రాడ్ లిగామెంట్ గుండా వెళ్తున్నట్టు, అది కూడా రక్త సరఫరా చేస్తుంది. గర్భాశయంకు సంబంధించిన సిరలు కూడా వీటి నుండే ప్రయోగిస్తాయి, సమానంగా, అంటే వీటికి సమానంగా ఉంటాయి. అంటే ఏ లిగామెంటు, బ్రాడ్ లిగామెంట్ ఏదైతే ఉందో ఆ బ్రాడ్ లిగామెంట్ సమానంగా ఉంటాయి. తర్వాత ఆ రక్తనాళాలు కూడా అందులో ఇమిడ్చబడి ఉంటాయి. అండాశయమునకు రక్త సరఫరా చేయు రక్తనాళం ఉదరకోశ రక్తనాళాల నుండి, ఉదరకోశ అంటే మానవ యొక్క శరీరము 4 భాగాలుగా విభజించబడ్డారు. ఏంటివంటి క్రేనియల్ క్యావిటీ, థొరాసిక్ క్యావిటీ, తర్వాత అబ్డామినల్ క్యావిటీ, తర్వాత వచ్చేసి పెల్విక్ క్యావిటీ. అయితే ఈ యొక్క రక్తనాళం ఏదైతే గర్భాశయానికి రక్త సరఫరా చేసే నాళం ఏదైతే ఉందో ఆ నాళము ఎక్కడి నుంచి వస్తుందంటే, అంటే ఎక్కడి నుంచి అంటే ఉదరకోశం నుంచి చీలికగా ఏర్పడి
अंडाशय संबंधी रक्तनाल कूप प्रवेश अंडाशय अंडनाल मरी गर्भाशय फंडस भाग रक्त सरफरा चुनाव तरवा सिरल कदा अंत रक्तनाल रे रकल रक्तनाल उठाई प्रधान अभी सिरल दमनलोटा एंकं दमनलने शुभ्रम रक्ता शरीर में अवयवाल रक्त सरफरा चाहिए सिरल अटा दंग्लीश वेल्स अटा अभी शरीर ना अपरिशुभ्रम रक्ता वेतनी गुंड को चेरवेस्ट अदे विधा इन गर्भाशय सिरल सिरल गर्भाशय पैभाग वेली ब्रॉड लिगामेंट इमड़बड़ तरवा पैंपिनिफॉर्म फ्लेक्सस अनेक प्रदेश फैमिली फ्लेक्सस फॉर्म फ्लेक्सस एर्पड़ी अंडाशय इरुप्रक्कल सिरलुगा एर्पड़ी अंडाशय इरुप्रक्कल अंडाशय अंडाशय इरुप्रक्कल एर्पड़ी ओकदानितो ओकटि कलिसी एर्पड़ुन्नट्टु एर्पड़ुतुंदि తర్వాత ఎడమ ప్రక్కది ఎడమ కిడ్నీ సిరాతో కలియను కుడి ప్రక్కది కుడి ప్రక్క సిరాతో కలుస్తుందన్నట్టు అంటే ఇవన్నీ కలిసి మనం ఎక్కడ పోతాయి ఇన్ఫీరియర్ వేన కేవ అంటే ఇన్ఫీరియర్ వేన కేవ అంటే ఇన్ఫీరియర్ వేన కేవ అంటే శరీరం యొక్క అంటే బొడ్డు నుంచి శరీరం నుంచి కింది భాగం నుంచి అపరిశుభ్రమైన రక్తాన్ని ప్రతి ప్రదేశం నుంచి తీసుకొచ్చి శరీరాన్ని కూడా ఎక్కడ వస్తాయి ఇక్కడ ఎందులోనికి పోస్తాయంటే అవి ఇన్ఫీరియర్ వేన కేవలోనికి పోస్తాయి ఈ బొడ్డు నుంచి పైన పైభాగానికి వచ్చేసి మనము సుపీరియర్ వేన కేవ అంటాము తర్వాత బొడ్డు నుంచి కింది భాగం వచ్చే వాటి మనము ఇన్ఫీరియర్ వేన కేవ అంటాము అంటే ఇదంతా కూడా ఇది దృఢంగా అంటే పెద్దగా ఉంటుంది తర్వాత శరీరం యొక్క కింది భాగం నుంచి రక్తాన్ని మొత్తం కూడా ఇందులోకి చేరవేయబడుతుంది ఆ చేరవేయ రక్తాన్ని గుండెలోనికి చేస్తుంది ఎందుకంటే మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ మరి ఇతర భాగాలకు చేరాలి గర్భాశయమునకు గర్భం ధరించిన సమయంలో గర్భాశయానికి గర్భం ధరించిన సమయంలో రక్త సరఫరా అధికంగా ఉండును గుర్తుపెట్టుకోవాలండి మిడ్వైఫరీ స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గర్భాశయమునకు గర్భం ధరించిన సమయంలో రక్త సరఫరా అధికంగా ఉంటుంది ప్యూపేరియం సమయంలో తక్కువగా రక్త సరఫరా ఉంటుంది తర్వాత పిండము తల్లి రక్తం నుండి వచ్చు ఆక్సిజన్ పిండం అంటే గర్భాశయంలో ఏదో పిండం ఏర్పడుతుందో ఆ పిండము తల్లి రక్తం నుండి వచ్చు ఆక్సిజన్ పోషకాలు అంటే న్యూట్రియంట్స్ మరియు జీవక్రియ మెటబాలిజం సర్ఫరా కొరకు నిరంతరము అంటే వెలువడుతూ ఉంటాయి అంటే రక్తం కూడా వెలువడుతుంటాయి లింఫ్ శోషకస గ్రంథుల అంటాము లింఫ్ అంటే గ్రంథుల స్రవము లింఫ్ గ్రంథుల స్రవము గర్భాశయమునకు అధికముగా ఉండటం వలన చూడండి లింఫ్ అంటే మనము శోషకస గ్రంథులని తెలుగులో అంటాం గ్రంథుల స్రవము గర్భాశయమునకు అధికంగా ఉండటం వలన గర్భాశయమునకు అంటు సోకకుండా నివారించును అంటే గర్భం దర్శించిన తర్వాత అంటు సోకే అవకాశాలు ఉంటాయి అంటు అంటే ఇన్ఫెక్షన్ అంటే ఏమైనా వ్యాధి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక అవి ఆ యొక్క వ్యాధి రాకుండా ఇవి నివారిస్తాయి ఇప్పుడు చెప్పిన సబ్జెక్టు మనకు గర్భాశయమునకు రక్త సరఫరా ఏ విధంగా జరుగుతుంది అనేది మరి అదేవిధంగా గర్భాశయం పనిచేయాలంటే కూడా నర్వస్ సిస్టమ్ అంటే నాడి మండల వ్యవస్థ కూడా మనం ఏ విధంగా నాడి మండల వ్యవస్థ కూడా సరఫరా అయి ఉంటుందో మనం అది తెలుసుకుందాము మరి ఈ వీడియోని మీరు తర్వాత ఈ యొక్క